ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవ వీక్షణ భాగ్యం కలుగుతూ ఉన్నది. వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవరేణ్యులు కలశారాధన కైంకర్యాన్ని నిర్వర్తించారు. నీరాజన దర్శన భాగ్యం ఆనందదాయకం. గోవిందనామం పరమానంద భరితం. గోవిందం పరమానందం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం గోవిందనామంతో వేడుకుంటూ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించినా మనకు ఆనందం. అందున వసంతోత్సవంలో దర్శిస్తే మరీ ఆనందం. కారణమేమంటే చక్కని వాడు సర్వగుణ సంపదలున్ గలవాడు భక్తి చేజిక్కడివాడు లోకముల చిక్కడలించడివాడు. చూడండి, స్వామివారు శంఖ చక్రధారి అయి తిరునామముతో ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడైన నవమోహన సుందర మందహాసుడైన శ్రీనివాసుని శ్రీభూషతులతో కలిసి దర్శించే భాగ్యం కలుగుతున్నది. కాబట్టే చక్కనివాడు సర్వగుణ సంపదలు గలవాడు. సద్గుణాలన్నీ ఒకచోట చేరితే స్వామిగా మారినాయి. భక్తి చేజిక్కడి వాడు లోకముల చిక్కడలించడి వాడు. ఎలా చేతికి చిక్కుతావు స్వామి అని అడిగితే, నా పాదాలు ఆశ్రయించండి, మీకు నేను అనుగ్రహాన్ని ఇస్తానని. పాదములు ఆశ్రయించుమని పావన హస్తము చూపుచున్ ఆర్తితో వేడుకున్నటువంటి వారిని అనుగ్రహిస్తాడు. దీనులన్మిక్కిలి బ్రోచువాడు. కాబట్టి చూడాలనుకుంటే కనపడతాడు. చూడాలనే భావన మనలో కలగాలి. స్వామి ఒకసారి నిన్ను చూడాలని ఉంది, దర్శన భాగ్యం ఇవయ్యా అని మనం అడగాలి. అడిగితే ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కన నేర్చిన కనపడు వాడు కానా. ఓ మనసా, మన మనస్సుకు మనం చెప్పుకోవాలి, హరిపాదములు ఆశ్రయించుమా అని. మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాది అరిషడ్ వర్గములను తొలగించుకుని హరిపాదముల శ్రీహరి చరణములను ఆశ్రయిస్తే ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనాన్ని మనకు చూపించేటటువంటి మహానుభావుడు ఈ స్వామి. అటువంటి స్వామివారిని వసంతోత్సవ వైభవంలో వైభవోత్సవ మంటపం తిరుమల నుండి మనం దర్శిస్తున్నాం. ఇక వసంతము అంటే ఆనందము అనుకున్నప్పుడు ఏది నిజమైనటువంటి ఆనందము? ఈ లౌకికపరమైనటువంటి ఆనందం తాత్కాలికం. అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యం నేత్రానందం. ఆ భగవంతుడి యొక్క నామ వైశిష్యాన్ని వినటం శ్రవణానందం. ఆయన యొక్క వైభవాన్ని మననం చేసుకోవటం మానసిక పరమైనటువంటి ఆనందం. ఇన్ని ఆనందాలు కలిగించేవారెవరు? ఇంకెవరు వారు? ఆనంద నిలయవాసులు. కాబట్టే నీవానంద రసైకమూర్తివి. అదిగో దీపకైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. నీచే వెల్గున్ జగమెల్లా. అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక జిజ్ఞాసకుని విజ్ఞానమనే వెలుగును అందించగలిగినటువంటి వాడు ఆయనే. తమసోమా జ్యోతిర్గమయ అంటారు. ఆనందాన్ని కలిగిస్తూ ఆనంద అనుభూతిని మనలో నింపేందుకే స్వామి ఆనంద కర్పూర నీరాజనం అందుకుంటున్నాడు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. స్వామి, భక్త సమ్మోహితులుగా చేసే నీవు మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవయ్యా. అనేక ప్రాంతాల్లో ఉండి మిమ్మల్ని గోవిందాన్ని పిలుస్తున్నాం వినవయ్యా. వెంకటాచలపతి, నీ చరణాలే మాకు సద్గతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అంటూ భక్తవరేణ్యులు వేడుకుంటూ ఉండగా తిరుమంజనం ప్రారంభించబోతున్నారు. వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడు.
सप्तस्यासंबरधयः सप्तसमिधः कृताः देवाय त्यज्ञं ब्रह्मणः अभद्रं पुरुषं वसुं नैयज्ञं बर्हिः प्रोक्षण पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त सद्भ्यर्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं वृषदाज्यम् पशोगस्तागश्चक्रवायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः समानिजज्ञिरे छन्दागं सजज्ञरतस्माद् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केचो भयादतः वावोह जज्ञरतस्माद् तस्माज्जात अजावयः यत्पुरुषं व्यदधुः प्रतिधाव्यकल्पयन् मुखङ्गमस्य कौ बाहो कवोरुपदमुच्येते ब्राह्मणस्य मुखमासेत बाहोराजन्यः कृतः पुरो ददस्य यद्वैष्यः अध्यागो शूद्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुसूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासदन्तरिक्षम् शीर्ष्णात्यौ समवर्तत पद्भ्यां भमर्दिश श्रोत्रात् तथा लोकागुम्मकल्पयन् वेदाहमेदं वर्षं महान्तम् आदित्यवर्णन्दमसस्तु परे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनुजदस्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रवित्वान् प्रदिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवते नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानसजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेदे तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं वर्षं महान्तम् आदित्यवर्णन्दमसः परस्ताद् तमेवं विद्वानमृत इह भवते अन्यः पन्था विद्यते जनाय प्रजापदश्चरदे गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ते यो मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आदपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्य जातः नमो रुचाय
ब्रह्मये वचं ब्रह्मं जनयन्तः देव अग्रे तदब्रुवन् यस्तैवं ब्राह्मणो विद्यात् तस्य देव असन्वशे हरेश्चदलक्ष्मेश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यातम् एष्टं मनिषाणाम् अमं मनिषाणाम् सर्वं मनिषाणाम् सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुम् विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिं विश्वमे वेदं पुरुषस्तद्विश्वमुपदेवते पदिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं वरायणम् नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते पिबा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेन्दं विश्वशम्भुवं पद्मकाशप्रदेकाशगुं हृदयं चाप्यधो मुखम् अधो निष्क्यावितस्यान्तुनाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सन्ददगो शिलाभिस्तुलम्बत्याकाशसन्निभम् तस्यान्ते सुषिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभक्तभजं तिष्ठन्नाहारमजर कविः सन्तापयति स्वन्देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अनेया द्वाव्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्परा वारशोकवत्तन्वे पेताभा स्यात्तनपमा अस्या शिखाया मध्ये परमा व्यवस्थितः ब्रह्मा सशिवस्येन्द्र स्वाक्षरः परमस्वराट् रतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ध्वरदं विरोपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ವೆಂಕಟನಾರಾಯಣ ನಾರಾಯಣ ನೀ ನಾಮೆಮಗತೀಕ ಕೋರಿಕಲು ಮಾಕು ಕೊನಸಾಗುಟಕು
నమామి నారాయణ పాద పంకజం అని కులశేఖర్ల వారు చెప్పినట్టు ఆ శ్రీ మహావిష్ణువు ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిగా దర్శిస్తున్నాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చాడు. ఆయన వైభవాన్ని తన ఆధ్యాత్మిక భావనతో వర్ణించినటువంటి శ్రీరామదాసు చారు తులసీదళధామా అన్నాడు. సుందరమైనటువంటి తులసీదళములను మాలలుగా గూర్చి అలంకరించబడినప్పుడు ఆయనకు అలా దర్శనమిచ్చి ఆనందింపజేసినటువంటి మహానుభావా అని. మరి కులశేఖరుల వారైతే జిహ్వగ్రాణ ముకుంద పాద తులసీమన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో తులసీమాలతో ఉన్న స్వామిని దర్శించి వారి భావనను వ్యక్తపరిచారు. స్వామివారికి 30 రోజుల పాటు స్వామి వైభవాన్ని కొనియాడినటువంటి గోదాదేవి, తిరుప్పావైని వ్రతాన్ని నిర్వర్తించిన గోదాదేవి తులసీవనంలో లభించింది. ఆమెను పెంచినటువంటి పెరియాళ్ళవారు తులసిమాలతోనే స్వామికి అర్చన చేసి స్వామికి తులసిమాల కైంకర్యం చేశారు. పల్లాండు పల్లాండు పల్లాయి రత్నాండు పలకోటి నూరాయిరం అన్నటువంటి స్వామికి పల్లాండు పాడిన మహానుభావుడు. రుక్మిణీదేవి ఒక్క తులసి దళాన్ని సమర్పించింది, స్వామి అనుగ్రహానికి పాత్రురాలైంది. అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారణము పూర్తయ్యే సందర్భంలో దూర్వాసుడు ఇబ్బంది పెట్టినప్పటికీ తులసితో కలిసినటువంటి తీర్థాన్ని తీసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇదంతా కూడా ఈ మహత్తు ఎవరి వల్ల? తులసి. ఈ తులసిని ఏర్పాటు చేసింది ఎవరు? పద్మపురాణంలో సృష్టికాండంలో చెప్పబడింది, హితార్థం సర్వలోకానాం విష్ణునారోపితి శ్రీ మహావిష్ణువు చేతనే ఇది ఏర్పాటు చేయబడింది. అందుకే దీనికి విష్ణుప్రియ అనేటటువంటి నామాంతరం కూడా ఉన్నది అని పురాణాలు చెబుతున్నాయి. మనము వెంకటేశ్వర స్వామి నామాలంటే గోవిందనామాలు చాలా ఇష్టం. శనివారం నాడు అందరూ గోవిందనామాలు పలుకుతారు, వింటారు, గోవింద అని పిలుస్తారు. అటువంటి దాంట్లో కూడా తులసీవనమాల గోవింద అన్నారు. ఇదిగుదిగో నీరాజన సమర్పణ జరుగుతున్నది. మంగళమయ్య శ్రీరమణ మంగళమీయత లోకపాలక మంగళమాదిదేవా మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సకృతాయాస్తు మంగళం. గోవిందనామంతో వేడుకుందాం. శనివారం రోజున స్వామి నీరాజనాన్ని దర్శిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. తులసీవనమాల గోవింద గోవింద, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి సహస్రధార కైంకర్యం, సహస్ర శీర్ష పురుష అని వేదం వినిపిస్తూ ఉండగా సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ఛద్దశాంగులం పురుషయవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేష నః యదన్నానాదిరోహతే ఏతావానస్య మహిమా అథోజ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పరియాప్య ఆనందాయ సర్వస్యమేవ ప్రతి సర్వం జయతి హరిః ఓం. Thank you.